వెల్కమ్ టు గంగా న్యూస్. నేను మీ బంగిలింగరాజు. ఒంగోలు నగర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు మరియు ఒంగోలు నగరపాలక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి. దామాషా ప్రకారంగా ఒంగోలు నగరానికి మహిళా మేయర్ ను ఎంపిక చేయనున్నారు. ఈ రోజు గంగా న్యూస్ ప్రేక్షకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గంగడ సుజాతతో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రతికినంత కాలం ఆయనే సీఎంగా ఉండాలనేది మా ఆశ. దాని దగ్గరకు కార్యకర్తలు ఇప్పుడు గతంలో టీడీపీ కార్యకర్తలు ఏం చేశారంటే ఒక రౌడీయిజం ఎక్కువగా చేయడం జరిగింది. అలాంటి వాటికి కాకుండా మనకంటే ఒక ఇజం ఉంది. ఆ ఇజాన్ని మనం ఏ పని చేసినా సరే అక్కడ మాకు ఎక్కడ దెబ్బ కొడుతుంది, మా పార్టీకి టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి. మంచి వచ్చిన ఆయన కోసం, చెడు వచ్చిన ఆయన కోసం. కాబట్టి ఆయనకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కాకుండా మేము ఏ చేసినా ఆయనకు అది ఒక బలము భరోసాగా ఉండాలి. కాబట్టి ఆ దిశగా యువత అందరూ పయనించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. రాష్ట్రం అంతా కూడా 2 లక్షల స్పీడ్తో తిరుగుతూ ఉంటే ఒక ప్రకాశం జిల్లాలోనే 2,14,000 జిల్లా స్పీడ్తో తిరుగుతుంది. కాబట్టి ఫ్యాన్ ఎప్పుడు ఇంకా 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 లక్షలకు పైనే తిరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఆగే ప్రసక్తి లేదండి. మరొక 30 సంవత్సరాల వరకు కూడా ఇదే స్పీడ్లో తిరుగుతుంది ఫ్యాన్. గిరా 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 తిరుగుతుంది 2 లక్షల స్పీడ్ తోటి. గిరా 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 తిరుగుతుంది ఫ్యాన్. గిరా 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 తిరుగుతుంది ఫ్యాన్. గంగాడ సుజాత మా పార్టీ మహిళా అధ్యక్షురాలండి. సో ఈ 5 ఏళ్ళ నుంచి పార్టీ కోసం ఆవిడ చాలా సేవ చేశారు. మహిళలందరితోటి మమేకమయ్యి మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తారు. నేను కొత్తగా వచ్చాను పార్టీలోకి, అయినా కూడా నన్ను ఆవిడ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో పార్టీ కనుక ఆదేశించి మేడంని మేయర్గా ప్రమోట్ చేసి ఆవిడని మేయర్గా మీరు నించోండి అని కనుక పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మహిళలందరూ మేము మేడంకి సపోర్ట్ చేసి ఆవిడ విజయానికి మేమందరం కారణమయ్యి ఆవిడ సేవలు పార్టీ అండ్ ఒంగోలు వినియోగించుకోవడానికి మా అందరి సహకారం 100% ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సుజాత గారు మహిళలకు ఎన్నో సేవ చేస్తున్నారు. ఏ పార్టీ ఆదేశించిన ఏ ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడంలో సుజాత గారు ముందున్నారు. అలాగే పార్టీ ఏది ఇచ్చిన అది ఒక ప్రజాసేవ కానివ్వండి, ఒక గవర్నమెంట్ ప్రతినిధి ప్రజాప్రతినిధిగా కానీ ఏదైనా సరే ఆమె తప్పకుండా అర్హురాలు. మా మహిళల్ని ముందుండి నడిపించడంలో సుజాత గారు చాలా ఈ 5 సంవత్సరాలు చాలా కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారన్న దానికి మొన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఇచ్చి అందరూ గెలుచుకునేటట్టు ఆయన కృషి చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కూడా ఎప్పుడూ మహిళల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అందులో సుజాత గారు చేసే ప్రతి పని బాలినేని గారికి ఎంతో ఆయన విజయంలో ఎంతో తోడ్పడిందని చెప్పి అందరికీ తెలుసు. అలాగే ఒంగోలు మేయర్గా ఒక మహిళ మేయర్ అవుతుందంటే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏం మాకు అంతకన్నా ఇంకా ఎక్కువే ఉండదు. ఈరోజు అంతా సంతోషంగా ఉన్నాము, రేపు మా నాయకురాలు మేయర్గా రేపు ఉంటే మాకు అంతకన్నా ఆనందంగా ఇంకోటి లేదు. సో నియోజకవర్గ అధ్యక్షురాలుగా నా వంతు సహకారం ఎప్పుడు మేడం గారికి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ యొక్క పార్టీ స్థాపించడం జరిగిందండి. అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో ఈ రాష్ట్రానికి నిజంగా అధోగతి పట్టిందనే చెప్పచ్చు. ఆయన ఉన్నటప్పుడు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు, కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. అలాగే రాష్ట్ర ప్రజల మీద ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని మీద ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగానే అతను ఎప్పుడు పనిచేశారు, ప్రజల యొక్క గుండెలో చిరస్థాయిగా నిలబడిపోయారు. ఈ రోజున అతన్ని అపర భగీరథుడు అని అంటున్నారు. అలాగే ఎంతోమందికి మరి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం వలన, ఆరోగ్యశ్రీ అనే పథకం వలన ఎంతోమందికి ఆయన మేలు చేకూర్చడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. అలాంటి అతను చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ అనాథలు అయిపోయారు. ఇదే టైంలో అందరికీ తెలిసిన విషయమే, మరి అప్పుడుండే యూపీఏ గవర్నమెంటు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా హింస పెట్టారు, చివరికి జైలు కూడా పంపించడం జరిగింది.
అతను మాత్రము అలుపెరగిన పోరాట యోధుడు కాబట్టి ధైర్యవంతుడు, సాహసవంతుడు, సింహం లాంటి మనిషి కాబట్టి తండ్రి ఏదైతే తన ఆశయాలకు అనుగుణంగా తను కూడా నెరవేర్చాలని అనుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించిన దగ్గర నుంచి నేడు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఏ ఒక్కరోజు ఆయన నిద్రపోయింది కానీ, కుటుంబంతో సరదాగా గడిపింది కానీ లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన పాదయాత్రలు అయితేనేమి, అలాగనే ఓదాపు యాత్ర అయితేనేమి, ఎక్కడ చూసినా ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజలకు ఏం కావాలి, నేనున్నాను, మీ యొక్క కష్టసుఖాలు నేను చూస్తాననే భరోసా ఇవ్వడం వలన ఈనాడు ఇంతటి ప్రభంజనం అనేది కనీవెని ఎరిగిన రీతులు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఏ రకమైన పార్టీ అందుబాటులో లేని టైంలో ఓన్లీ కాంగ్రెస్ ఉండేటప్పుడు మాత్రమే మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది. కానీ ఈ రోజున అలా కాదు. ఈరోజు మరి అనేక పార్టీలు వచ్చినాయి, అన్నింటినీ కూడా కాదని ఆయన ఓన్ ఆయన స్వశక్తి మీద పైకొచ్చి ఆయన యొక్క ఓన్లీ ఆయన సింగిల్ హ్యాండ్తో మరి 151 సీట్లు గెలిపించడం అనేది ఇప్పుడున్న పరిస్థితులు అది మామూలు విషయం కాదు. అంటే ఆయన ఎంతగా ప్రజలతో మమేకమయ్యారు, ప్రజలు అతను ఎంతగా నమ్మారు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మీరు ఒంగోలు పార్లమెంట్ కానీ, ఒంగోలు అసెంబ్లీ కానీ, ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మీరు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు క్యాన్వాస్కి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నడుస్తున్నటువంటి ప్రజా సంక్షేమ యాత్రలో మీరు పాల్గొన్నారు. ఈ యాత్రలో మీకు ఎలాంటి ప్రజా సమస్యలు తెలిసాయి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈనాడు ఆయన ఎమ్మెల్యే కాదండి, ఆయన యూత్గా ఉండేటప్పటి నుంచే యూత్ కాంగ్రెస్లో ఆయన ఒక నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. అతను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసలు తిరుగులేని నాయకుడు. అలాంటి నాయకుడు ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేయండి, నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ ఓటు వేస్తే, మహిళలు ఓటు వేస్తే మీకు రుణమాఫీ జరుగుతుంది, అలాగనే నవరత్నాలన్నీ అమల్లోకి వస్తాయి, ప్రతి ఇంటికి నవరత్నాలు అందినాయంటే మొత్తం రాష్ట్ర అందరూ బాగుంటారు అని చెప్పి ప్రతి ఇంటికి మేము ముందు మెయిన్గా నవరత్నాలనే తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా అవి కనుక మనకు నెరవేరినట్లయితే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరికి అందుబాటులో ఉండే పథకాలు నవరత్నాలు. ఈ యొక్క పథకాలు మేము చెప్పాం కాబట్టి ఆ పథకాలనే నెరవేరుతాయి, అమలవుతాయి అనే సదుద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ముసలి వాళ్ళు కనిపించారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు, అమ్మ నీకు పెన్షన్ ఎంత, ఇదిగో నీకు మాకు 2000 వస్తుందయ్యా, మేము జగన్మోహన్ రెడ్డి వస్తే 3000 ఇస్తారు, ఇంకా అంతే 3000 పెన్షను అంటే ఈ రోజున మరి తల్లిదండ్రులు యొక్క ఆసరా కూడా లేని పిల్లలు తల్లిదండ్రులు చూడట్లేదు ఇవాళ. అలాంటి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పాడేస్తుంటే వాళ్ళకి కొంత చేదోడు బాదోడుగా ఉంటుందని చెప్పి 3000 పెన్షన్ వచ్చిందంటే ఇంకా వాళ్ళకి ఒక నెల సరిపోతుంది. ఈ రకంగా అలాగే మహిళ కనిపిస్తుందంటే చిన్నపిల్లలు కనిపించారంటే అమ్మఒడి పథకం, ఈ యొక్క బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి పథకంలో వస్తాయి, అంటే మేము మా పిల్లల్ని చదివించుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు కనిపిస్తే వాళ్ళకి సంవత్సరానికి మీకు 75,000 రూపాయలని మరి వైఎస్ఆర్ ఆసరా కింద మీకు చేతికి అందుతాయి, మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మేము చేస్తాము. మా గవర్నమెంట్ వస్తే మేము అనేక రకాల హామీలు ఇవ్వడం వలన, చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇవ్వాల, 9 నవరత్నాలు మేము చెప్పడం జరిగింది. అందులో ఇంకా అన్ని కేటగిరీ వాళ్ళకి అంచెలంచెలుగా ఇంకా చాలా లోపల ఇమిడి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మేము జనాల్లోకి చక్కగా తీసుకెళ్ళగలిగాము మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి అందరూ కూడా నమ్మారు, ఇంతటి మెజార్టీని మాకు అందించారు. వైఎస్ విజయమ్మ గారు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు మీరు ఆమెతో నడిచి ఆమె ఎదుర్కొనే సమస్యలను ప్రజలకు అందరికీ వివరించారు. ప్రజలు ఈరోజు మీ ప్రభుత్వాన్ని నచ్చి మెచ్చి అఖండ మెజారిటీతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భం మీది. ఈ విజయ దరహాసంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈసారి అయితే మాత్రం అండి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, షర్మిల గారు ఒక పక్క, విజయం గారు ఒక పక్క, అలాగే అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ నాయకులు చిన్న పెద్ద చిత్తక అంత తేడా లేకుండా అందరూ కూడా ఒక జగన్మోహన్ రెడ్డిలా ఫీల్ అయ్యి అధికారము రావాలి,
ఎందుకంటే ప్రజలకు మేమేదో చెయ్యాలి. అధికారం అంటే అక్కడ మరో రకంగా కాదండి. మేము ప్రజలకి రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అందించాలి అన్నది అందరి యొక్క కాన్సెప్ట్. ఆ రకంగా అందరూ కూడా కష్టపడ్డారు. దానికి తోడు మాకు ఎక్కడ ప్లస్ అంటే అటు విజయమ్మ గారు తను ఎన్నైతే కష్టాలు పడ్డారు, తన భర్త చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారు, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను నా బిడ్డను మీ యొక్క ప్రజలందరికి అంకితం చేశాను అనే మాట ప్రతి ఒక్క తల్లి హృదయాన్ని తాకింది. అలాగే ప్రతి బిడ్డ కూడా తను మాలాగనే మా పిల్లల్లాగనని ఫీల్ అయ్యారు, మాలాగనే ఫీల్ అయ్యారు. అలా షర్మిల గారు మా సోదరిగా అందరూ అంగీకరించారు. ఆవిడ ఏది మాట్లాడినా నిజము అనిపించగనట్లుగా ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ప్రజల మంచి కోసమే చేస్తారనే నమ్మే విధంగా వాళ్ళ అందరి యొక్క ప్రచారం జరిగింది. దానితో లోకల్ లీడర్స్ కానీ కింద స్థాయి నుంచి అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఇంతటి విజయాన్ని మేము అందిపుచ్చుకోగలిగామని చెప్పేసి మా అభిప్రాయం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి సారథ్యంలో నవరత్నాలు అనేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మీ పార్టీ తరఫున మీరు చేయబోతున్నారు. ఇవి ప్రజల్లో ఎలాంటి భవిష్యత్తులో ఫలాలు ఇవ్వబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాము అన్న వెంటనే కూడా ఆయన ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే నవరత్నాలు నేను పూర్తి స్థాయిలో అమలు చేస్తాను, ఫస్ట్ నా దృష్టి నవరత్నాల మీదే అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏ నవరత్నాలు మేము ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రజలు ఇవన్నీ మాకు అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆశించి ఓటేశారో వాళ్ళందరి యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేనే సీఎంగా ఉండే విధంగా ప్రజలు అంగీకరించే విధంగా నేను పరిపాలిస్తాను అనేది ఆయన యొక్క కాన్సెప్ట్. అలాగనే ఈ నవరత్నాలు అంటే మామూలు విషయం కాదండి, రైతులకు ఉంది. రైతులు ఈ రోజున మనం పాఠాల్లో పుస్తకాల్లో చదువుకున్నాం ఏంటంటే రైతే రాజు అని, కానీ ఇవాళ అందరికంటే పేదవాడు ఎవరంటే రైతు. మరి అలాంటి రైతుని తన యొక్క ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళకి పెట్టుబడి సాయంగా నేను ఇస్తాను అన్నాను నవరత్నాల్లో. అంతేకాదు వాళ్ళకి అన్ని రకాలుగా ఉచిత కరెంట్ ఇస్తానన్నారు, పైపులు ఇస్తానన్నారు, ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు. ఇన్ని రకాలుగా రైతులకు ఇచ్చినప్పుడు అంతేకాదు వాళ్ళు ఏ పంట అయితే పండిస్తారో ఆ పంటకి ధర నిర్ణయించే హక్కు అధికారం ఆ రైతుకే ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ధరలను స్థిరీకరిస్తాను అన్నారు. అంతేకాదు పండిన పంటల్ని శీతల గిడ్డంగుల్లో అంటే కోల్డ్ స్టోరేజ్ల్లో నేను పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తానన్నా. ఒక రైతుకి ఇన్ని అవకాశాలు కల్పిస్తే ఏ రైతు ఓటేయకుండా ఉంటారు? ఎన్ని ఆత్మహత్యలు, రైతుల యొక్క ఆత్మహత్యల్ని ఫస్ట్ మనం ఆపాలి. ఆపాలంటే ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఉన్నారు. మాకు మొట్టమొదటి పథకమే అది. ఇకపోతే ఏ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పేసి మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది ముఖ్యంగా మహిళలు బాగా వంట పట్టించుకున్నాను విషయం. ఆ రుణమాఫీని నేను చేస్తాను అని చెప్పేసాను. లాస్ట్లో వచ్చిన ఈ పశువు కుంకుమని చూసి మరి వాళ్ళు ఏదో మాకు ఓట్లు పడతాయి అనుకుంటే దాన్ని కూడా తిప్పి కొట్టే విధంగా మరి మహిళలు ఎంతగా బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిన విషయమే. అది డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు, రైతుకు భరోసాగా ఇన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తానన్నారు. ముఖ్యంగా ప్రతి బిడ్డ చదువుకోవాలి. ఈనాడు మనం విదేశాలను చూసుకున్నట్లయితే ఉచిత విద్య అనేది అన్ని దేశాల్లో ఉంది, మనకు మాత్రం విద్యను కొనుక్కుంటున్నాం. అయితే ఈ యొక్క విద్యని కొనుక్కోకూడదు, అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి ఈ ప్రైవేటు పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వాటి మీద నియంత్రణ చేస్తాను అనేది చాలా పెద్ద హామీ. అది అందరు మెచ్చుకోదగిన హామీ. అది ఎప్పుడైతే విద్యను వ్యాపారంగా కాకుండా విద్య అందరికి అందించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నాయకులు కనుక గ్రహించినట్లయితే ఈ రోజున మన దేశం ఒక అమెరికా అవుతుంది, ఒక ఇంగ్లాండ్ అవుతుంది, ఒక జర్మనీ అవుతుంది. వాళ్ళందరినీ అభివృద్ధి చెందిన దేశాలు మనం వాళ్ళని చెప్పుకోవడం కాదు, మనల్ని కూడా చెప్పుకునే విధంగా ముందు స్థాయికి తీసుకెళ్తుంది. ఫస్ట్ విద్య ఆరోగ్యం అనేది ప్రజలకు అందుబాటులోకి రావాలి. విదేశాల్లో మాత్రం ఈ రెండు ఫ్రీ, మనం మాత్రం వేలకు లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఈ రెండింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతున్నారు కాబట్టి అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనేది ఒకనొక టైంలో ఆరోగ్యశ్రీ కొంతమందికి మాత్రమే, కొన్ని జబ్బులకు మాత్రమే ఉండేది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ అమలవుతుంది. అంతేకాదు 1000 రూపాయలు పైబడి ఎంత ఖర్చు అయినా సరే నేను దాని యొక్క బాధ్యతను తీసుకుంటానని చెప్పేసి మరి ఈయన చెప్పడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలను మన సూక్ష్మంగా ఆలోచిస్తే ఇంత అభివృద్ధి అనేది ఆయన అన్నీ మొదలుపెట్టి స్టార్ట్ చేసి అమలు చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ప్రజలందరూ మారిపోతారని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందనేది ప్రజల పాలకుల ఆరోపణ. వాస్తవంగా ప్రజలు కూడా గత ప్రభుత్వాన్ని తిరస్కరించారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మొత్తం ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలకు చేరలేదు, దళారులకు చేరిందనేది ఒక విషయం. దీని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగానండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీని స్థాపించినప్పుడు కొన్ని పెద్ద పెద్ద రోగాలకు, అంటే లక్షలు ఖర్చు అయ్యే రోగాలకు మాత్రమే ఆయన పెట్టడం జరిగిందండి. అంటే పేదవాళ్ళకు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో. అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు ఖర్చు పెట్టే జబ్బులతో పాటు చిన్న చిన్న జబ్బులు కూడా, అంటే పేదవాడు, ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తను చూపించుకొని 1000 రూపాయలు పైబడి అంటున్నాం కదా, అప్పుడు కొన్ని జబ్బులకు మాత్రమే కాదు అన్ని జబ్బులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఒక్కటే, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనే దాంట్లో చిన్న పెద్ద అని ఏమి లేదండి. ఎవరైతే దానికి అర్హులు, అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా, ఇప్పుడు కొంతమంది డబ్బు ఉండేవాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం దాకా రారు, వాళ్ళు ఆటోమేటిక్గా చూపించుకుంటారు. ఈ పథకానికి వచ్చారు అంటే పేదవాళ్ళు అన్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యం అందించాలి. అందుకే 1000 రూపాయలు పైబడి అంటున్నారు, 10,000, 20,000, 50,000 అని చెప్పట్లేదు. 1000 రూపాయలు పైబడి ఏ రోగమైనా సరే అంతేకాదండి. ఇంకొక ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, అది వరకు మన రాష్ట్రంలో మాత్రమే అది అమలయ్యేది, మన రాష్ట్రంలో ఉండే హాస్పిటల్స్ వరకు మాత్రం ఆరోగ్యశ్రీ. ఈ రోజున పక్క రాష్ట్రాల్లో కూడా చూపించుకోవచ్చు. ఆ బిల్లు ఎక్కడ ఇస్తే ఇక్కడ నుంచి మనకే వాళ్ళకి డబ్బులు పే చేస్తాను అన్నమాట. ఆ ఫెసిలిటీ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ఒంగోలు నగర ప్రజలు ఒక మహిళా మేయర్ని చూడాలనేది ఒంగోలు ప్రజల ఆకాంక్ష. ఎప్పటి నుంచో ఒంగోలు నగరానికి మహిళా మేయర్ వస్తుంది, మహిళా చైర్పర్సన్ వస్తుంది అనేటువంటిది ఒక ఊహాగానంగా ఉండేది. ఈ సందర్భం 2019లో అందరి ఆకాంక్షకు తగ్గట్టుగా రేపు ఆవిర్భవించబోతుంది. మీరు మేయర్గా ఒంగోలు ప్రజలు కోరుకుంటే మీరు పోటీ చేస్తారా? సందేహమే ఉందండి, ఖచ్చితంగా అదే నా ఆశ, ఆకాంక్ష. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలి మేయర్ అనేది ఎవరికైనా కలే. అది అట్లా గనక వచ్చినప్పుడు అది నా అదృష్టంగా భావిస్తాను. మేయరు అనేది చాలా బాధ్యత కూడుకున్న పని అది. అయితే నేను గనక మేయర్గా వచ్చినట్లయితే అసలు యొక్క మేయర్ యొక్క కార్యక్రమాలు ఏంటి, ఒక మేయర్కు ఉన్న అసలు లక్షణాలు ఏంటి అనేది నా ద్వారాగా ప్రజలకు తెలియజేసే అవకాశం నాకు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను, నేను భావిస్తున్నాను. మీరు ఒంగోలు ప్రజల కోసం ఒకవేళ భావితరాల్లో మేయర్ అయితే ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మన ప్రకాశం జిల్లానే భౌగోళిక చిత్రాన్ని చూసినట్లయితే ఫస్ట్ డ్రై ల్యాండ్, నీరు లేవు, నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నీటి కొరత ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఫస్ట్ వాటర్ని ఏ రకంగా వాడుకోవాలనేది మొట్టమొదట మనం ప్రజలందరికీ నేర్పాల్సిన విషయం. మీరు చూసే ఉంటారు అక్కడక్కడ యాడ్లు ఇచ్చేటప్పుడు జంతువులతో ఇప్పిస్తారండి, కోతులు, కుక్కలు, ఆవులు, గేదెలతో యాడ్లు. ఎట్లా అంటే ఎవరో ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు, ఇవి వచ్చి అవి నీళ్లు తాగి ఆ ట్యాప్ను కట్టేయడము, లేకపోతే హ్యాండ్ పంప్ని యూజ్ చేసి ఎలా మళ్ళీ పెట్టాలనేది మనం చాలా చోట్ల నేనైతే చూడడం జరిగింది. గంగాడ సుజాత మా పార్టీ మహిళా అధ్యక్షురాలండి. సో ఈ 5 ఏళ్ళ నుంచి పార్టీ కోసం ఆవిడ చాలా సేవ చేశారు. మహిళలందరితోటి మమేకమయ్యి మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తారు. నేను కొత్తగా వచ్చాను పార్టీలోకి, అయినా కూడా నన్ను ఆవిడ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో పార్టీ కనుక ఆదేశించి మేడంని మేయర్గా ప్రమోట్ చేసి ఆవిడని మేయర్గా మీరు నించోండి అని కనుక పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మహిళలందరూ మేము మేడంకి సపోర్ట్ చేసి ఆవిడ విజయానికి మేమందరం కారణమయ్యి ఆవిడ సేవలు పార్టీ అండ్ ఒంగోలు వినియోగించుకోవడానికి మా అందరి సహకారం 100% ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సుజాత గారు మహిళలకు ఎన్నో సేవ చేస్తున్నారు. ఏ పార్టీ ఆదేశించిన ఏ ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడంలో సుజాత గారు ముందున్నారు.
అలాగే పార్టీ ఏది ఇచ్చినా అది ఒక ప్రజాసేవ కానివ్వండి, ఒక ఒక గవర్నమెంట్ ప్రతినిధి ప్రజాప్రతినిధిగా కానీ ఏదైనా సరే ఆమె తప్పకుండా అర్హురాలు. మా మహిళల్ని ముందుండి నడిపించడంలో సుజాత గారు చాలా ఈ 5 సంవత్సరాలు చాలా కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారన్న దానికి మొన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఇచ్చి అందరూ గెలుచుకునేటట్టు ఆయన కృషి చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కూడా ఎప్పుడూ మహిళల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అందులో సుజాత గారు చేసే ప్రతి పని బాలినేని గారికి ఎంతో ఆయన విజయంలో ఎంతో తోడ్పడిందని చెప్పి అందరికీ తెలుసు. అలాగే ఒంగోలు మేయర్గా మా ఒక మహిళగా ఒక మహిళ మేయర్ అవుతుందంటే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏమి మాకు అంతకన్నా ఇంకెక్కువే ఉండదు. ఈరోజు అంత సంతోషంగా ఉన్నాము, రేపు మా నాయకురాలు మేయర్గా రేపు ఉంటే మాకు అంతకన్నా ఆనందం ఇంకోట్లేదు. సో నియోజకవర్గ అధ్యక్షురాలుగా నా వంతు సహకారం ఎప్పుడు మేడం గారికి ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా 2 లక్షల స్పీడ్తో తిరుగుతూ ఉంటే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 2,14,000 జిల్లా స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి ఫ్యాన్ ఎప్పుడు ఇంకా 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 లక్షలకు పైనే తిరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఆగే ప్రసక్తి లేదండి, మరొక 30 సంవత్సరాల వరకు కూడా ఇదే స్పీడ్లో తిరుగుతుంది ఫ్యాన్. గిరా 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 తిరుగుతుంది 2 లక్షల స్పీడ్తో. గిరా 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 తిరుగుతుంది 2 లక్షల స్పీడ్తో.